మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో రెండు భాగాలుగా దేవరిని ప్లాన్ చేసిన కొరటాల శివ అసలు ఈ సినిమా కథేంటో ట్రైలర్ వచ్చే వరకు తెలిసలేదు. గ్లిమ్స్ లో ఎన్టీఆర్ ఊచకోత చూసి మాస్ మతిపోగొట్టే మూవీ అనుకున్నారు, కానీ కథేంటో తెలలేదు. ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్న ఫోటో లాంచ్ చేస్తే తండ్రి కొడుకుల కథ అని జనం ఊహించుకున్నారే కానీ మ్యాటర్ రివీల్ కాలేదు. ఏపీలో జరిగిన రియల్ ఇన్సిడెంటే కథకి మూలమని ప్రచారం జరిగింది, కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఫిల్మ్ టీమ్. పాటలైతే మిలియన్ల కొద్ది వ్యూస్ రాబడుతూ తూటాల్లా దూసుకెళ్తున్నాయి. ఫైనల్గా ట్రైలర్ వచ్చాకే కథ లోతు తేలింది. సినిమా మీద అంచనాల భారం టన్నుల కొద్దీ పెరిగింది. దేవర్ ట్రైలర్ వచ్చింది. మొదటి నుంచి దేవర్ కథ ఏంటనే ఆసక్తి పాన్ ఇండియా లెవెల్లో క్రియేట్ అవ్వడానికి రీజన్ గ్లిమ్స్ రేంజ్లో పేలింది. ఆ తర్వాత ఒక్కో పాట తూటాలా దూసుకెళ్ళింది. ట్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన ప్రయోగం అవడంతో కూడా హైప్ బాగా పెరిగింది. కాకపోతే ఏ పాటలో కానీ దేవర్ గ్లిమ్స్లో కానీ ఈ సినిమా కథ ఏంటో తేలకుండా కనీసం క్లూ లేకుండా చేశాడు కొరటాల శివ. కనీసం ట్రైలర్ వచ్చాకే కథ ఏంటో తెలుస్తుంది అని అంతా అనుకున్నారు. కొంతవరకు కథ తెలిసింది, కానీ అందులో కూడా కన్ఫ్యూజన్కి చోటిచ్చాడు కొరటాల శివ. తండ్రి కొడుకులుగా ఒకే టైం లైన్లో ఇద్దరు ఎన్టీఆర్లు అనే క్లారిటీని ట్రైలర్తో ఇచ్చేశాడు. అది కొత్తగా ఉన్నా బాగుంది. ఇక ఇది హాలీవుడ్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రేరణగా తెరకెక్కిన మూవీ అన్న ప్రచారం జరిగింది. ఇందులో గేమ్ ఆఫ్ థ్రోన్స్లోలా కనిపించే కత్తుల సింహాసనం తప్ప మరో పోలిక ట్రైలర్ చూసిన వాళ్ళు ఎవరికీ కనిపించలేదు. కాబట్టి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథతో దేవర్ మూవీకి ఎలాంటి సంబంధం లేదని ట్రైలర్తో తేలిపోయింది. ఏపీలో గతంలో జరిగిన దళితుల మీద దాడి లాంటి సంఘటనతో ఈ సినిమా వస్తోందన్నారు, కానీ ట్రైలర్లో అలాంటి ఛాయలేవి కనిపించలేదు. అలాని కథ కూడా ఏంటో తేలేలా ట్రైలర్ వదలలేదు. అన్యాయాన్ని సహించిన దేవర తనని వెన్నుపోటు పొడవాలనుకునే విలన్, భయం తప్ప దేవర్లా ధైర్యం లేని తన వారసుడు, ఆ వారసుడిని ఇష్టపడే హీరోయిన్ జాన్వీ, ఇలా పాత్రలు ఫైట్లు లొకేషన్లు ఎమోషన్లే కనిపించాయి. అసలు కథ ఏంటో మాత్రం తేలలేదు. దేవరని వెన్నుపోటు పొడిచే విలన్, ఆ విలన్ మీద పగ తీర్చుకునే భయస్థుడైన హీరో వారసుడు, ఇదే పాయింట్ తప్ప మరో అంశాన్ని ట్రైలర్ రివీల్ చేయలేదు. మొత్తానికి కల్కిలానే కథ చెప్పకుండా కంటెంట్లో ఎంత ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయో తేల్చినట్లు దేవర్ ట్రైలర్ని చాలా స్మార్ట్గా కట్ చేసింది ఫిల్మ్ టీమ్.